పవన్ కళ్యాణ్ పట్టుదల గల ఒక నాయకుడు, ఆయన గురించి 2 వర్డ్స్ చెప్తా. ఇంతకుముందు కూడా చెప్పిన, 2 ఇయర్స్ బ్యాకే చెప్పిన. ఇప్పుడు ఏదో ఆయన పవర్లోకి వచ్చిన డబ్బా కొట్టాడు, చీకోట కూడా డబ్బా కొట్టాడు. హ్యాపీగా 7-స్టార్ జీవితం వదిలేసి సినిమాలలో హ్యాపీగా ఉండకుండా ప్రజలకు సేవ చేయాలని 5-10 ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తుంది, మోర్ దెన్ 10 ఇయర్స్ నుంచి. ఒకసారి ఫెయిల్ అయితే జనరల్గా డ్రాప్ అయిపోతారు. నాకెందుకు రా ఈ జీవితం, హ్యాపీగా 7-స్టార్ ఏసీలో కూర్చో, ఒక ఎండలలో అయింది. అవును, పవర్లోకి వచ్చే వరకు పోట్లాడతారే ఉన్నాడు. సో డెఫినెట్లీ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. లైఫ్ వదిలేసుకొని, నాకు తెలిసి ఇప్పుడు నేను ఇంతకుముందు నా లైఫ్ నాది 7-స్టార్ లైఫ్, ప్రజలకు వచ్చినాక టోటల్గా ఎంత చేంజ్ కావాల్సి వస్తుంది అండ్ ఎంత అందుబాటులో ఉండాలి, చాలా మొత్తం నార్త్ టు సౌత్, నార్త్ అండ్ సౌత్ పోల్ అన్నట్టు అయిపోతుంది, టోటల్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఆ లైఫ్లో ఎంత కష్టాలు ఉంటాయో నాకు తెలుసు. బయటికి వెళ్ళి చూస్తే పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి ఫోటోలు దిగరా, అది ఒకటే కాదు, రకరకాల కష్టాలు ఉంటాయి, రకరకాల కమిట్మెంట్లు నిలబెట్టుకోవాల్సి వస్తుంది. సో ఈజ్ ఎ జెన్యున్ అండ్ గ్రేట్ పర్సన్. జగన్మోహన్ రెడ్డి చెప్పాను కదా ఇంతకుముందే, ఈజ్ ఆల్సో హ్యావింగ్ అ గుడ్ స్పిరిట్ బట్ నిలబెట్టుకోలేకపోయినాడు, మేబీ బికాస్ ఆఫ్ కోటరీ. ఐ ఫీల్ ఒక స్థాయికి వెళ్ళిపోయినాక, ఒక పెద్ద లీడర్ అయినాక ప్రాబ్లం ఏడొస్తుంది అంటే, లీడర్ ఎందుకు ఫెయిల్ అవుతాడు అంటే, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో గ్రౌండ్ రిపోర్ట్స్, గ్రౌండ్ రియాలిటీ వాళ్ళ వరకు పోనియరు. వచ్చిన బ్యాచ్ అంతా భజన్ బ్యాచ్ వస్తారు. ఇప్పుడు చీకోటి అని తప్పు చేసిండనుకో, నా ట్రూ ఫ్రెండ్ అయితే తప్పు, ఇది తప్పు జరుగుతుంది అనాలి, అట్లీస్ట్ ఐ ట్రై టు రెక్టిఫై. వచ్చి నువ్వు ఏది చేసినా భజన కొట్టుకుంటా పోతే గ్రౌండ్ రియాలిటీ వాడికి తెలియదు కదా. అట్లా 100% గ్రౌండ్ రియాలిటీ తెలియక ఫెయిల్ అయిన లీడర్ జగన్మోహన్ రెడ్డి. స్టిల్ ఆయన కొంచెం చేసుకుంటే విల్ బి సుప్రీం లీడర్ ఎనీ టైం. మంచి నరేంద్ర మోదీ గారు, మోదీ గారి గురించి ఏం చెప్పు, ఆయన లివింగ్ గాడ్. చీకోటి ప్రవీణ్, చీకోటి ప్రవీణ్ బోల్డ్ బోల్డ్ ఇంకేముంది ఏదైనా చెప్పేస్తాడు డైరెక్ట్. ఆంధ్రప్రదేశ్ ఇంకా 5 ఏళ్ళు వాళ్ళ పాలనలో ఉంటే మరో కేరళ రాష్ట్రంగా మారేది. ఎందుకంటారు అంటే, ఒక చాప కింద నీరు లెక్క మత మార్పిడి ఏదైతే జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ లో, ఎవరికి అర్థం కావట్లేదు ఆ గణాంకాలు. అంటే మత మార్పిడి, హిందువులని బలవంతంగా ప్రలోభలు పెట్టి క్రిస్టియన్లకు మార్చుట, దానికి ఎన్నో సంస్థలు, ప్రేరేపిత సంస్థలు, ఉగ్రవాదులు ఎంత డేంజరో వీళ్ళు కూడా అంత డేంజర్, ఎవరు ఈ మత మార్పిడి. సో వాళ్ళు చాప కింద నీరు లెక్క వాళ్ళ పని వాళ్ళు సైలెంట్గా చేసుకుంటూ పోతూ, హిందువులను ముఖ్యంగా టార్గెట్ చేస్తూ మత మార్పిడికి ప్రోత్సహిస్తూ, డబ్బులు అవసరం ఉన్న వాళ్ళకి రకరకాల ప్రలోభాలకి ప్రేరేపిస్తూ మరి మత మార్పిడి జరుగుతుంది. ముఖ్యంగా దేవాలయ పరిస్థితుల్లో అధ్వానంగా తయారవుతున్న హిందుత్వం అనేది ఆంధ్రప్రదేశ్లో అధ్వానంగా ఉంటుండే. నాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా కూటమి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం, చాలా హ్యాపీగా భావిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే ఇట్లాంటి అన్నీ జరుగుతున్నాయో అవి ఆగుతాయి, దేవాలయాల సొమ్ము దేవాలయాలకే చెందాలి, దేవాలయాలు వేసిన డబ్బు హిందూ సంక్షేమానికే చెందాలి, వేరే పరమతాలకు చెందొద్దు. ఎందుకంటే ఒక హిందువుగా గుడిలోకి వెళ్ళి కుండీలో డబ్బులు వేస్తారు అంటే నా సెంటిమెంట్కి నేను వేస్తున్నా, హిందువుని కాబట్టి నా గుళ్ళో నా దేవుడి భక్తితోటి మొక్కులు ఉన్నాయి వేస్తున్నాం, ఆ డబ్బు తీసుకుపోయి వేరే మతాలకి వాడితే మాత్రం ఒప్పుకోలేదు. అంటే చాలా జరిగినాయి అక్కడ, దారి మళ్లింపులు చాలా జరిగినాయి. సో దేవాలయ సొమ్ము వేరే వాటికి వాడడం జరిగింది, అది నేనైతే అసలు ఒప్పుకోలేదు. దేవాలయాల పేర్లు అవన్నీ ఎందుకు అవసరం లేదు, చాలా జరిగినాయి సంఘటనలు. తిరుపతిలో కూడా ఆ డబ్బు ఎడిగి పోతుందో, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్తే కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితులు. తిరుపతి డబ్బు ఎక్కడ పోతుంది, తిరుపతి తిరుమల ఆదాయము హిందువుల సంక్షేమానికి, ఈ మత మార్పిడికి ఏంటి సంబంధం, ఇవన్నీ సైడ్ ట్రాక్ పోతున్నాయి. మా మతము సెంటిమెంటల్ గా వేసిన డబ్బు మా మత ప్రయోజనాలకి వాడాలి, వేరే దేవాలయాలకు గాని గోవుకు గాని పూజలకు గాని పురస్కారాలకి యజ్ఞాలకి యాగాలకు వాడాలి. నువ్వు తీసుకుపోయి వేరే మతాలకి చర్చిలకి మస్జిద్లకి నడవదు కదా. అట్లాంటి దారి ముస్లిం బతకొద్దా ఏపీలో? మా డబ్బుతో ఎందుకు బతకాలి, మీరు మీ డబ్బుతో ఈక్వాలిటీ కాదండి, ఈక్వలే అందరు. మేము ఎందుకు వేస్తున్నాం డబ్బు, సెంటిమెంటల్ గా మా హుండీలో మా దేవుడికి చెందాలని మేము డబ్బు వేస్తున్నాం కదా, ఆ డబ్బు ఎవరికి చెందాలి, డబ్బు మీద రైట్, ఆ డబ్బు మీద రైట్ ఎవరికి ఉండాలి, డబ్బు మీద రైట్ ఎవరికి, డబ్బులు ఇవ్వరు కదా దేవుడు స్వయంగా. మా డబ్బులు మీరు వాడే రైటే లేదండి, మీరు చర్చి నుంచి డబ్బులు తీసుకొని హిందువులకు ఇస్తుర్రా,
మస్జిద్లకి వెళ్ళి డబ్బులు తీసుకుపోయి హిందువులకు ఇస్తురా, మీరు ఇయనే ఇయ్యారు. ఇవాళ ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఇవాళ ప్రభుత్వానికి డబ్బులు ఎలా వస్తాయండి? అంటే ప్రభుత్వం దేవాలయ సొమ్ము నువ్వు హిందువుల సంక్షేమకే వాడాలి, మేము దాని గురించే ఫైట్ చేస్తున్నాం. హిందుత్వం ఎక్కువ ఉంది కాబట్టి ఈ క్రిస్టియన్ ముస్లిం కి డబ్బులు లేవు కాబట్టి అక్కడ నుంచి డబ్బులు వాడే రైట్ ఎవరికి లేదు. హిందువులు క్రిస్టియన్స్ ముస్లింస్ కాదు, ఇక్కడ క్వశ్చన్ మేము సెంటిమెంటల్ గా వేసిన డబ్బులు, వినండి, మేము సెంటిమెంటల్ గా వేసిన డబ్బులు, మేము మా మొక్కులని మేము గుళ్ళకి వేస్తే ఆ గుడి డెవలప్మెంట్ దానికి సంబంధించిన వేరే గుళ్ళకి డెవలప్మెంట్ కు మాత్రమే చెప్పలేదు కదండి. ఏ దేవుడు చెప్పే పని లేదు, మేము మా సెంటిమెంట్ లను మీరు గౌరవించాలి, మా సెంటిమెంట్ లను మీరు గౌరవించాలి. వేరే అది వేరే, గవర్నమెంట్ లేదా అండి, గవర్నమెంట్ ఫండ్ లేదా, గమ్మతే ఉన్నది. దేవాలయాలపై ఎందుకు ఆధారపడాలి? గవర్నమెంట్ దేవాలయాలపై ఆధారపడాలా? సరే మీరు గమ్మత్ మాట్లాడతారు, మీరు గవర్నమెంట్ దానికి సంక్షేమ పథకాలు తీసుకొని ఇచ్చుకోండి, ఎవరు వద్దంటారు దానికి? మా యొక్క సెంటిమెంటల్ సొమ్ము మేమే వాడుకోవాలి. చెప్పట్లేదు, చాలా దారి మళ్ళీ, చాలా దారి మళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ మీరు తిరుపతిలో పోయి బీజేపీ లీడర్లను అడగండి, తిరుపతి హిందూ సంఘాలను అడగండి. మేమేం చెప్తున్నాం, ఇప్పుడు కూడా అదే డిమాండ్ చేస్తున్నాము, హిందువుల సెంటిమెంట్, దేవాలయాల సెంటిమెంట్, దేవాలయాల నుంచి వచ్చే ఆదాయం దేవాలయాలకు కానీ హిందూ సంక్షేమానికే వాడాలి, వేరే వాటికి వాడద్దు. ఫ్లైఓవర్లు కడతా తిరుపతిలో కట్టండి, ఏడా మీద కట్టండి, కింద ఫ్లైఓవర్లు కడతా అంటే దేవాలయాలు సొమ్ము దేవాలయాలకు వాడండి, ఇది హిందువుల సంక్షేమానికి వాడాలి. మీ ఇష్టం వచ్చినట్టు వాడతా అంటే ఎట్లా ఉంటది? వాళ్ళ మనుషులు కదా, వీళ్ళు అందరు మనుషులే. దాని గవర్నమెంట్ దగ్గర ఫండ్ లేదా? గవర్నమెంట్ దగ్గర ఫండ్ ఉంది కదా, ప్రాణమయ్యే స్థితిలో ఉంటే గవర్నమెంట్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర ఫండ్ ఉన్నాయి కదా, వేరే ఫండ్లకి వెళ్ళి వాడుకోండి. దేవాలయపై నేను ఒకటి చెప్తాండి, దేవాలయాలపై గవర్నమెంట్ డిపెండ్ కావద్దు, దేవాలయాల సొమ్ముపై గవర్నమెంట్ డిపెండ్ కావద్దు, దేవాలయాల సొమ్ము దారి మళ్లించొద్దు, ఇంకా వేరే మాటనే లేదు దానికి. ఓకే రైట్, కమింగ్ బ్యాక్ టు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ పోలిస్తే, సో కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉండింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? కేసీఆర్ ప్రభుత్వం దుష్ట పాలన, హిట్లర్ పాలన, ఒక చెత్త పాలన, స్కీముల పేరుతో ఉన్న ప్రభుత్వం కాదు, స్కాముల ప్రభుత్వం అది. హిందువులపై దాడి, గోపై దాడి, ప్రతిసారి ఇట్లా అంటుంటేనే, ఇట్లా అంటుంటేనే దిక్కు లేదు, ఇట్లా అనకపోతే ఇంకా దారుణం ఉంటది. మొన్న నేను చెప్తాను, మెదక్ జిల్లాలో రామాలయం ప్రారంభోత్సవానికి పల్లకి సేవ చేస్తే వాడు చెప్పేసి కొట్టిడు వాడు పల్లకి మీద, అది తప్పు కాదా? మరి అక్కడ మీ వాళ్ళు వచ్చారు కదా, గుడికి మీ వాళ్ళు వచ్చి ఉంటారు కదా. అరే ఇక్కడండి మెదక్ లో మీరు మాట్లాడేది ముస్లిం కేసు అయింది, మీకు మీకు నాలెడ్జ్ లేకపోతే విని తెలుసుకోండి, ఇబ్బంది లేదు. అన్ని అన్ని సబ్జెక్టు ముస్లిం వాళ్ళు చెప్పులు వేసినారు అవుతాబాద్ లో, ఏం మాట్లాడతారు మీరు? మీడియా మొత్తం వచ్చింది, అంగమైంది, మీరు మీరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు, తెలుసుకొని రావాలి. లేదు తెలియనట్టుండండి, లేదు నేను తెలియనప్పుడు మీరు మీరు చూసిర్రా, అన్ని పోయి చూస్తారా? రెండే కళ్ళు ఉన్నాయి కదా, హైదరాబాద్ లో ఉన్నాయని మీడియా సోషల్ సోషల్ మీడియాలో చూడండి, టీవీలో చూడండి. నేను చూడాల్సిన అవసరం లేదు, చూసిన వాళ్ళు చెప్తారు, సోషల్ మీడియాలో వచ్చింది, నేను స్పందించున్నా, నేను పోయినా. దాని గురించి మీరు ఏమంటారు? మరి అయితే అదే చెప్తున్నా కదా, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాల, ఈ ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నాయి, జరగవద్దని చెప్తున్నా. బీఆర్ఎస్ లో జరిగింది, ఎస్ బీఆర్ఎస్ లో అత్య ఎక్కువ జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ లో జరుగుతుంది. మొన్న అయింది కదా, మొన్న కూడా బీఆర్ఎస్, అప్పుడు బీఆర్ఎస్ ఫైనల్ వచ్చేసి బీజేపీ రావాలి ఇక్కడ, బీజేపీ రావాలి.